యువత మత్తుకు బానిసై చెడు మార్గం వైపు తీసుకెళ్తుంది గంజాయి. ఈ నేపథ్యంలో గంజాయి తరలిస్తున్న వారిని పట్టివేతకు తిరుపతి అర్బన్ ఎస్పీ నడుం బిగించారు. అందులో భాగంగా తిరుచానూరు పరిధిలో సీఐ సుధాకర్ బృందం 74 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తిరుపతి అర్బన్ అడిషనల్ ఎస్పీ అరిపుల్లా వెల్లడించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు. ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయవలసి ఉందని అన్నారు. ఇందులో గుణశేఖర్ రెడ్డప్ప గ్యాంగులతో 2013 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేయగా అతనిపై అలిపిరి తిరుచానూరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారని, ఆ కేసుల్లో 4 నెలల జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. నిన్నటి దినం తిరుచనూరు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు ఎక్కడైతే అక్రమంగా రవాణా గంజాయి జరుగుతోందనేసి వచ్చిన సమాచారం మేరకు తిరుచనూరు సిఐ గారు శ్రీ సుధాకర్ రెడ్డి, అదేవిధంగా ఈస్ట్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి, తర్వాత సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఉమెన్ఎస్ఏ దీపిక మరియు సిబ్బంది అందరూ మన నాయుడుపేట కూతురుపట్టు 150 బైపాస్ రోడ్ తనపల్లి క్రాస్ వద్ద నిన్నటి దినం కాపు కాసి వెహికల్ తనిఖీలు చేస్తుండగా అప్పుడు వాహనాల మధ్యలో ఒక టొయోటా ఇటియో వెహికల్ రావడం జరిగింది. దాని యొక్క నెంబర్ AP39AY7936 లో దాదాపుగా ఒక 4 వ్యక్తులు, అందులో ఒకరు లేడి శాంతమ్మ అనేసి, మిగతా వాళ్ళు వెంకటరమణ, గుణశేఖర్ రమణ అనేవారు, వారితో పాటు డిక్కీలో, తర్వాత కాళ్ల దగ్గర, తర్వాత బోనెట్ వెనుక భాగంలో దాదాపుగా ఒక 36 పాకెట్స్, ఒక్కొక్క పాకెట్ లో దాదాపుగా 2 కేజెస్, 2.5 కేజెస్ ఆ విధంగా కలిగి దాదాపు 74 కేజీలు గల గాంజాయిని గుర్తు చేయడం జరిగింది. సో వాటిని అన్నిటినీ మా యొక్క కస్టడీలో తీసుకొని మా యొక్క తిరుచనూరు ఇన్స్పెక్టర్స్, ఈస్ట్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి, డిఎస్పీ గారు అందరూ వాళ్లను సపరేట్ గా ఇంటిగ్రేట్ చేయగా అందులో ఇంకా ఒక 2 పేర్లు బయటపడడం జరిగింది. ఇది అంతనూ దాదాపుగా విశాఖపట్నం నుంచి నర్సిపేట ప్రాంతం నుంచి కొందరు ఇచ్చినట్టు, ఆ తర్వాత ఇంకొక ప్రాంతానికి చేరదీసుకునే పోతున్నట్టుగా మనకు విషయాలు బయటపడినాయి. ఇది దాదాపుగా దీని యొక్క వాల్యూ 10 లాక్స్ వరకు ఉంటుందని మా యొక్క అంచనా. సో ఈ యొక్క సోర్స్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడాను దర్యాప్తు చేస్తున్నాము. సో దీని వెనకల ఉన్న ఎవరైతే ఉన్నారో, అప్స్టాండింగ్ లో కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఈ 4 ప్లస్ ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేసి రెవెన్యూ అఫీషియల్స్ తో యొక్క హెల్పింగ్ తో ఈ 4 కూడాను ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని వెనకలో ఉన్న సోర్స్ ప్లస్ అప్స్టాండింగ్ లో ఉన్న వాళ్ళని కూడాను కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత ఈ టాస్క్ కు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కు ఎవరైతే కష్టపడి ఇన్ఫర్మేషన్ చేశారో వాళ్ళని కూడా మా యొక్క ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా అందరి పోలీస్ అఫీషియల్స్ ను రివార్డ్ కూడా ఇస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సరే అండి, మొదటిసారి చేశారా, ఇంతకుముందు ఏమైనా చేసినా? ఇది మొదటిసారి చేశారా లేకపోతే ఇంతకుముందు కూడా చేశారా? ఇది ఒకరి మటుకు ఇందులో పాత రికార్డ్ లో అతను అఫెండర్ ఉన్నాడు. అతను అర్లియర్ ఇంతకుముందు ఒక 2-3 పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ప్రాపర్టీ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో అతను కూడా ఇందులో త్వరగా ఇంటర్గ్రేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ లో కానీ వాళ్ళు లేరు. ఏమంటే ఈ యొక్క క్యారింగ్ పొజిషన్ లో అనుమానం రాకూడదు, ఆ పోలీసు వాళ్ళు తనిఖీలు చేయకూడదు అనే యొక్క ఉద్దేశంతో వాళ్ళని కూడా క్యారీ చేసి ఎంగేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ పైన కూడా కేసు పెట్టడం జరిగింది. దర్శపట్నం.